కళ్యాణ్ రామ్ గారి మనము చూస్తుంటే చాలా డీసెంట్ అని అనుకుంటున్నారు. తనలో కూడా మంచి టాలెంటెడ్ పర్సన్. అటు యాక్షన్ సీన్స్ కానివ్వండి, తర్వాత ఎలివేషన్ సీన్స్ కావండి, ఎమోషన్ సీన్స్ కావండి, ఫస్ట్ హాఫ్ చాలా 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 డీసెంట్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి సీన్ మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఎస్పెషల్ కొన్ని ఫైట్స్ ఉండే దీంట్లో సెకండ్ హాఫ్లో మీరు చూడండి, మీకే తెలుస్తుంది. మనకు కావాల్సింది కొన్ని ట్విస్ట్లు కానివ్వండి, కావాల్సిన మాస్ డైలాగ్స్. దీనిలో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం చేయాలంటే మీద ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట, అది మీరు చూస్తే మీకే తెలుస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఫైట్స్ మనకు కావాల్సి, నేను చెప్తున్నా కదా, ఫైట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. మాస్ జూనియర్ ఇండియా ఫ్యాన్స్ కానివ్వండి, బాలకృష్ణ ఫ్యాన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చూడండి. కానీ ఆంధ్రాలో మాత్రం ఈరోజు పెద్ద పండుగ అనుకోవాలా, మన తెలంగాణ బీజిఎం చాలా బాగుంది, తర్వాత దీంట్లో సాంగ్స్ బాగున్నాయి, కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా 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 బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ గారు. చూస్తే మీకే అర్థమవుతుంది, వీకెండ్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. తర్వాత ఇంకోటి మీరు అందరూ వచ్చారు చెప్తున్నా, సినిమా బీంబీసార్ అని నెక్స్ట్ లెవెల్లో కూడా చెప్పాలా, బీంబీసార్ అని అట్లా కూడా నేను తక్కువ నుంచి నేను. బీంబీసార్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, బీంబీసార్ తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని అనుకోవాలా. ఇంకోటి మార్నింగ్ షోస్, ఒక నిమిషం, మార్నింగ్ ఒక పక్కన బ్రహ్మరాంబలో మనకి షో నడుస్తుండే, ఒక పక్కన యూట్యూబ్లలో కొన్ని ఛానల్స్ మార్నింగ్ చూశాను, మూవీ ఫీడ్బ్యాక్ పబ్లిక్ టాక్ చాలా బాగుందని చెప్తున్నారు. దయచేసి మీరు చెప్పుకోండి ఎంజాయ్ చేయండి, కాదనట్లేదు, పబ్లిక్ని ఎగ్జైట్ చేయండి, కానీ దయచేసి నెగిటివ్గా మాత్రం డిసప్పాయింట్ చేయకండి, యూట్యూబ్లలో స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు కూడా ఇంతకుముందు కూడా వచ్చి సినిమా చూశారు, పబ్లిక్లో చూశారు, ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే జూనియర్ ఇండియా సినిమా చేయకపోయినా పర్లేదు, అంటే ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. దేవర కూడా వస్తుంది, అలాగే ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, అది రావాల్సిన అప్డేట్, అది వస్తుంది. మనకు కావాల్సిన సినిమా కళ్యాణ్ రామ్ దగ్గర నుంచి అన్నీ వచ్చాయి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి, కానీ నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. సినిమా వీకెండ్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ జై ఇండియా, జై ఇండియా, సీఎం 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 సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అసలు డిసప్పాయింట్ అనేది ఒక నిమిషం కూడా చేయలేదు. సినిమా బీజియం కానీ కళ్యాణ పర్ఫార్మెన్స్ కానీ చింపిపడేసారు. బ్లాక్ బస్టర్ ఒక ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అంతే. ఎవరా సినిమా ఓ, ఇప్పుడైతే కళ్యాణ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇది దీని సెలబ్రేషన్ బాగుంది. నెక్స్ట్ దేవరా, అది ఊత కోచ, ఊత కోచ అంటే ఊత కోచ, అన్ని రికార్డులు పోతాయి దానివల్ల.